हेलो टू ऑल वेलकम टू अमाडिस गैलेक्सी ఈ రోజు వీడియోలో అరటి పువ్వుతో చిప్స్ ని సింపుల్ గా క్రిస్పీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అరటి పువ్వుని తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క రేకుని తీసి ఆ పువ్వుల్లో ఉన్న క్యాలిక్స్ అండ్ పిస్టిల్ ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసివేసి మిగతా పువ్వును ఉప్పు నీళ్ళలో వేసి నాననివ్వాలి. ఈ విధంగా మొత్తం అరటి పువ్వుని వల్చుకొని క్యాలిక్స్ అండ్ పిస్టిల్ ని తీసివేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 3 స్పూన్ల పెరుగు, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీరను వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదాని వేసి కలిపి కొన్ని నీళ్ళను పోసి కలుపుకోవాలి. అందులో ముందుగా నానపెట్టుకున్న అరటి పువ్వును వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కాచిన నూనెలో వేసి హై ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా అరటిపువ్వు చిప్స్ రెడీ. టొమాటో పప్పు, రసం అండ్ సాంబార్లోకి ఈ అరటిపువ్వు చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అవైలబుల్గా ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.